హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్ ఆవకాయ. ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయకి ఏమేమి పదార్థాలు కావాలో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయకి ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు చిన్న చిన్నగా తీసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు తీసుకోవాలి. 3 స్పూన్ల కారం తీసుకోవాలి. ఆవపిండి 1 స్పూను, మెంతుపిండి 1/2 టేబుల్ స్పూను, ఇంగువ కొంచెము రుచికి సరిపడా తాలింపులోకి, వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి 1 పాయ వెల్లుల్లి పైని. పప్పుల నూనె అండి, వేరుశనగ నూనె అంటారు దీన్ని. ఇది 1/2 కప్పు. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవి తాలింపుకి. ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనం క్యాలీఫ్లవర్ ముక్కల్లోకి 3 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకుందామండి. ఓకే, ఈ కారం వేసేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు కూడా వేసుకున్నాం కదా, తర్వాత మనం దీంట్లోకి ఆవపిండి 1 స్పూన్ వేసుకుందామండి. 1 స్పూన్ ఆవపిండి వేసుకుందాం. ఇంత అయితే సరిపోతుంది మనకి. ఇది ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. దీని వీడియో కూడా మీకు నేను పోస్ట్ చేశాను, చూసి నేర్చుకోండి. 1/2 స్పూన్ మెంతుపిండి, ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. 1/2 స్పూన్ మెంతుపిండి అయితే మనకి సరిపోతుంది. తర్వాత మనకేం కావాలంటే నిమ్మరసం అండి. నిమ్మరసం కూడా మనకి ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయ కావాలి. మనం నిమ్మరసాన్ని 4 to 5 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా దీంట్లోకి వేసుకుందాం. నిమ్మరసం కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం పప్పుల నూనె కూడా దీంట్లోకి 1/2 కప్పు వేసుకుందామండి. ఓకే, అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నిటినీ మనం ఒక్కసారి చక్కగా కలిసేలాగా కలుపుదామండి. మనకి క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ ఈ ఉప్పు, కారం, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పట్టనీయండి. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు పెట్టుకుందాము. ముందుగా 1 డ్రై పాన్ని పొయ్యి మీద పెట్టి దీంట్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ నూనె వేద్దాము. మనకి ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనకి తాలింపు దినుసులు వేసేసుకుందాము. తాలింపు దినుసులు వేగేలోపే దీంట్లోకి మనం వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు మరియు ఇంగువ రెండు కూడా దాంట్లోకి వేసేద్దాం. మనకి తాలింపు చక్కగా వేగిపోయిందండి. ఈ తాలింపుని డైరెక్ట్గా ఈ పచ్చట్లోకి వేయకూడదు, ఎందుకంటే మనం దీంట్లోకి నిమ్మరసం యాడ్ చేసాం కాబట్టి వేడివేడి నూనె వేస్తే దీంట్లో చేదు వస్తుంది. అందుకని చెప్పి కొంచెం తాలింపు చల్లపడిన తర్వాత మనం ఈ పచ్చట్లోకి ఈ తాలింపుని యాడ్ చేసుకుందాం. మనకి తాలింపు చల్లపడిందండి. ఈ తాలింపుని ఈ ఆవకాయలోకి మనం కలుపుకుందాం. ఓకే, చూసారు కదా, మనకి ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ ఆవకాయ తయారైపోయిందండి. దీన్ని మనం 1 డే మొత్తం ఇట్లానే ఉంచేసి తింటే దీనికి అంతా ఉప్పు కారాలు పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఈ వీడియోని మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.